ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వి కంప్యూటర్ వరల్డ్. సో ఈరోజు కొత్త రిక్రూట్మెంట్ ద్వారా మీకు నేను నోటిఫికేషన్ అనేది ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనకు ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు సో మనకు రెండు జాబ్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట, ల్యాబ్ టెక్నీషియన్ మరియు సెమీ స్కిల్డ్ లేబర్. యాక్చువల్లీ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు నేను క్లియర్గా చెప్తాను. ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ ఉంటే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి వస్తుంది. ఈ ఇంటర్వ్యూ అటెండ్ కావాలంటే వాళ్ళకి ఇన్ ఇంటర్వ్యూ అనమాట. అంటే సో ఇక్కడ మీరు ఆన్లైన్ కాదు ఇది, సో మనకు ఆఫ్లైన్ అనమాట. అంటే మీరు డైరెక్ట్గా సో వీళ్ళు ఒక అడ్రస్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది, ఆ అడ్రస్కి వెళ్ళాలి. సో అడ్రస్ ఏంటి, ఎప్పుడు వెళ్ళాలి, ఏందనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 17th February 2022 సో మనకు మార్నింగ్ 10:30 AM మీకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే సో ఇక్కడ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అనమాట, అంటే అమరావతికి వెళ్ళాల్సి వస్తుంది. అమరావతికి మీరు మీ దగ్గర ఉండే అన్ని డాక్యుమెంట్స్ అనమాట. సో డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకుని వెళ్ళాలి అంటే మీ దగ్గర ఉండే అన్ని డాక్యుమెంట్స్, ఒరిజినల్ కాపీస్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ దగ్గర ఉండే ఏదైనా రిజ్యూమ్ కానీ బయోడేటా ఫామ్ కానీ మీరు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అలాగే మీ దగ్గర ఒరిజినల్ కాపీతో పాటు అటెస్టెడ్ చేయించాల్సి వస్తుంది అనమాట. సో అటెస్టెడ్ గెజిటెడ్ ఆఫీస్ ద్వారా మీరు అటెస్టెడ్ చేయించాల్సి వస్తుంది. సో యాక్చువల్లీ దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత అనేది మీకు నేను చెప్తాను ఇప్పుడే. ఓకే, ల్యాబ్ టెక్నీషియన్ అయితే సో బీటెక్ అన్నా కంప్లీట్ అయి ఉండాలి, లేకుంటే డిప్లొమా చేసాను ఉండాలి. సో కానీ దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే మనకు ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి అని చెప్పాడు అనమాట. సో బయో ఫర్టిలైజర్ దాంట్లో ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఇన్ కేస్ మీరు అలా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు 15,000 శాలరీ ఉంటుంది. సో మీరు జాబ్కి అనేది ఎలిజిబుల్ అనమాట. సో ఇంకొక జాబ్ ఏంటంటే మనకు సెమీ స్కిల్డ్ లేబర్. సో 8th స్టాండర్డ్ అంటే 8th క్లాస్ అన్న, 8th క్లాస్ కంప్లీట్ అయినా చాలు. అండ్ అబో అంటే 9th ఉండొచ్చు, 10th ఉండొచ్చు, ఇంటర్మీడియట్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది బయో ఫర్టిలైజర్ ఇవ్వడం జరిగింది. సో దీనికి మనకు శాలరీ వచ్చి 12,000 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకొక విషయం ఏంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను ఒక రెడ్ మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. సో అక్కడ మనకు నోట్ అనేది ఇవ్వడం జరిగింది, ద సర్వీస్ ఆర్ ప్యూర్లీ అండ్ టెంపరవరీ బేసిక్ ఇన్స్టెంట్లీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 11 మంత్స్. అంటే సో యాక్చువల్లీ ఇది టెంపరవరీ పోస్ట్ అనమాట. సో 11 మంత్స్ వరకు మీకు టెంపరవరీ పోస్ట్ అంటూ ఉండడం జరుగుతుంది. సో ఎన్కేస్ దాని తర్వాత అవసరాన్ని బట్టి మనకు జాబ్ అవసరం బట్టి మళ్ళీ ఎక్స్టెండ్ అంటూ ఇవ్వడం జరిగింది. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియండి, మీకు నేను ఏముంటే మీకు హెల్ప్ చేస్తాను. సో మీ ఈ వీడియోని మీరు మీతో ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.